వెల్కమ్ బ్యాక్. తునిలో జర్నలిస్టు హత్యను ఖండిస్తూ వేముడలు తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులు నిరసన తెలిపారు. కార్యాలయ సూపరింటెండెంట్ మాధవరావుకు వినతి పత్రాన్ని అందించారు. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఒక పత్రికా విలేకరి సత్యనారాయణను హత్య చేయటం అమానుషమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని సత్యనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని, హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బి శివ పరమేశ్వరరావు, షేక్ షాజిమా, హజరత్ శ్రీరామ్, సురేష్, సలాది శివ, బంగారాజు, చినరాజు, సిపిఎం నాయకులు కట్టా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి చర్యల్ని మరి ప్రజానికి కొందరు వ్యతిరేకించాలని తూర్పుగోదావరి జిల్లా తొండంగి అర్బన్ ఆంధ్రజ్యోతి విలేకరిని అతి కిరాతకంగా హత్య చేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పాలు చేసిన ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుని, అలాగే భవిష్యత్తులో పత్రికలపైన లేఖలపైన ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా భీమడోల మండల విలేకరుల తరఫున డిమాండ్ చేస్తాం. ఏదైతే విలేకరులను అతి దారుణంగా కొట్టి చంపారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా అవమానకరమైన విషయం. ఒక వాయస్ని, ప్రజల కష్టాలని, ప్రజల యొక్క కన్నీటిని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో రకరకాల విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తూ ఉంటారు. అట్లాంటి విలేకరుల మీద దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విలేకరులను చంపటం ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఎవరు ఉన్నా, ఏ గోండా రాజ్యాలు ఉన్నా, ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టి వెంటనే ఇలాంటి చర్యల్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలనేది సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఏదైతే గొంతుకు వినిపిస్తున్నారో వాళ్ళకి అండదండలుగా మేము సిపిఎం పార్టీ తరఫున ఉంటాం. అలాగే ప్రజలు కూడా ఇట్లా టాక్ని ఖండించాలని తెలియజేస్తూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని పునుకొల్లు గ్రామ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి వెంకటేశ్వరరావు తెలిపారు. పెదపాడు మండలం పునుకొల్లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి వెలుగు పథకంలో ప్రతి విద్యార్థి తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కంభంపాటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ప్రధాన ఉపాధ్యాయులు రంగప్రసాద్, రంగవల్లి తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు ప్రోగ్రామ్ని మరి పెదపాడు మండలం పునుకొల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహణ జరుగుతూ ఉంది. దీంట్లో విలేజ్ సెక్రటరీ గారు, అలాగే గ్రామ పెద్దలు మా సుబ్రహ్మణ్యం గారు ప్రజలందరూ పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ విద్యార్థులకి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అందరి విద్యార్థులకి, కొన్ని లక్షల మంది విద్యార్థులకి మరి కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళడం అనేది ఈరోజు అత్యంత ఆనందదాయకం. ఉపాధ్యాయులుగా మేము దానికి పూర్తిగా సహకరిస్తున్నాం. అలాగే మేమందరం గర్వపడుతున్నాం ఇలాంటి ప్రభుత్వం ఈరోజు మరి
రాష్ట్రంలో ఉండటం అనేది మా విద్యార్థుల తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మా విద్యార్థులకి ఇదే విధంగా నిర్వహించి మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరమని కోరుతూ ఉన్నాం. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ విద్యా సంస్థల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీఐ నాగేశ్వర్ నాయక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజలు సుఖశాంతులతో ఉండేందుకు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఏటా పోలీసు అమరవీరులను స్మరించుకునేందుకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తదాన శిబిరంలో విద్యార్థిని విద్యార్థులు వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ అల్లు దుర్గారావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వజ్రకిరణ్, పెనుమర్తి రామ్కుమార్, చాట్రాతి యుగంధర్, మండవల్లి విజయసారథి, పోల్నాటి బాబ్జీ, మద్దాల ప్రసాద్, మల్లాది సీతారామారావు, లక్కవరం ఎస్ఐ రమేష్, కొయిలగూడెం ఎస్ఐ జయబాబు, ట్రాఫిక్ ఎస్ఐ ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మీడియా వారు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఇప్పుడే రక్తదాన శిబిరాన్ని ప్రారంభించాము. సుమారు 200 మందితో ఈ రక్తదానాన్ని ఇచ్చే ప్రభుత్వ ఆసుపత్రికి ఇద్దామని మా లక్ష్యం. మ్యాక్సిమం మేము ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని నేను భావిస్తాను. పట్టణంలో మరియు రూరల్లో మిగతా మండలాల ప్రజలందరూ చాలా బాగా స్పందించారు. మీడియా వారు కూడా చక్కటి సహకారాన్ని ఇచ్చి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు, ఈ సమాచారాన్ని తెలియజేశారు. రేపు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు మరియు ఈ రక్తదాన సంబంధిత ఉద్యోగులందరూ వచ్చి ఉన్నారు, వాలంటీర్లు కూడా వచ్చిన్నారు. దాదాపు మేము సాయంత్రం దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సాయంత్రంలోపు రక్తం బ్లడ్ యువటకి ముందుకు వచ్చే యువకులు, కాలేజీ స్టూడెంట్స్ అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఈ సీజన్ కొద్దిగా బాగా జ్వరాలు జంగారెడ్డి కొద్దిగా జ్వరాలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. అయినా సరే మేము మ్యాక్సిమం పబ్లిక్తో ప్రధానాన్ని ప్రభుత్వ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే రేపటి నుంచి ఇంకా ఈ ర్యాలీ కార్యక్రమాలు ఇంకా ఓపెన్ హౌస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏ గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు అయినా, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు అయినా సరే, లేదా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళైనా, పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్, డిఎస్పీ గారి ఆఫీస్, ఎల్ఆర్ఆర్ చేస్తాయని మేమే ఇన్వైట్ చేస్తాం. లేదా మీ అంతా మీరు కూడా వచ్చి మా పోలీస్ స్టేషన్ యొక్క విధులు ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే కూడా పోలీస్ స్టేషన్ రావచ్చు. ఇప్పటికి చాలా కార్యదర్శులు చాలా సార్లు వచ్చి పోలీస్ స్టేషన్ని సందర్శించి వెళ్ళారు. జంగారెడ్డిగూడెం, మిగతా కొయిలగూడెం, గోపాలకృష్ణ, నక్కోర ఏరియాలో స్కూల్స్ కూడా ఆ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి పిల్లలకి ఎలా రన్ అవుతుంది, వైర్లెస్ సెట్ ఎలా ఉంటుంది, ఆయుధాలు ఎలా ఉంటాయి, సెల్ ఎలా ఉంటుంది అది కూడా. జర్నలిస్టులపై దాడి చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు పెదపాడు మండలం జర్నలిస్టులు బుధవారం పెదపాడు తహసీల్దార్ ఇందిరాగాంధీ, ఎస్ఐ జ్యోతి బస్సులకు వినతి పత్రాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి విలేకరి సత్యనారాయణను దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ మండలంలోని జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పొలిమేట్ల బాబురావు, దండమూడి శ్రీధర్, రెడ్డి వెంకటనాయుడు, వంతాడ శ్రీనివాసరావు, పుల్లా నాగేంద్ర కుమార్, బేతాళ రాజేష్, పొలిమేట్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు. అర్బన్ రిపోర్టర్ ఖాతా సత్యనారాయణ గారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెదపాడు మండలం జర్నలిస్ట్ తరఫున సుమారావు గారికి మెమోరాండం అందించడం జరిగింది. తీవ్రంగా పెదపాడు మండలం విలేకరుల తరఫున ఖండిస్తున్నాం.
దీనికి సంబంధించి పెదపాడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. కఠిన చర్యలు వారిపై తీసుకోవాలని కోరుతున్నాం. ఇటువంటి భౌతిక దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ జరగకూడదని.